నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో వలసలను నివారించేందుకు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్టీ నేతలు ఎర్రవెల్లికి రావాలని కేసీఆర్ నుంచి పిలుపు వెళ్లినట్లు సమాచారం. జంపింగ్లను కట్టడికి కేసీఆర్ చొరవ చూపుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పార్టీ మారకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు రావాలని ఫోన్ చేసినట్లు తెలిసింది. అందుబాటులో ఉన్న నేతలందరూ రావాలని సూచించారు. ఒక్కొక్కరిగా కారు దిగుతుండటంతో వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. సీనియర్ నేతలు పార్టీ మారుతుండటంతో డ్యామేజ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఫామ్ హౌస్ లోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నట్లు తెలిసింది. నివారణ చర్యలు చేపట్టిన బీఆర్ఎస్ నేరుగా ముఖ్య నేతలతో కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తుంది. మరోవైపు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం సాగుతుంది. కాగా ఢిల్లీలో మహిపాల్ రెడ్డి ఉండడంతో జోరుగా ప్రచారం నడుస్తుంది. అయితే ఢిల్లీ నుంచి పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టులో పని నిమిత్తం ఢిల్లీకి వచ్చినట్లు ప్రకటించారు. అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని కలవడం కోసం వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఈడీ దాడులపై, తదుపరి చర్యలపై చర్చించడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇవాల్టి కేసీఆర్ మీటింగ్ సమాచారం తనకు తెలియదని చెప్పారు. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి వార్తలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోక్.